ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు నేను చదువుతాను మీరు బైబిల్లో ఫాలో అండి ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు నేను చదువుతాను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ గల దేవునికి క్రీస్తు యశు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమెన్ ఇక్కడ పోసై పౌలు ఇక్కడ ప్రార్థన గురించి ఒక విషయాన్ని తెలియజేస్తూ దేవుడు ఎంత దారలముగా మనకు దయచేస్తాడు ఇచ్చే విషయములో మన ప్రార్థన ఆలకించే విషయంలో మన ప్రార్థన ఆలకించే కార్యం జరిగించే విషయంలో దేవుడు ఎంత హృదయపూర్వకంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడో ఇక్కడ పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇప్పుడు చూడండి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనము తరచుగా ప్రార్థన చేసే కొలది మనం నిజముగా ప్రార్థన చేస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే నిజంగా దేవుడు చాలా సమృద్ధిగా చాలా దారలంగానే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడన్న విషయము ప్రార్థన తరచుగా సిస్టమేటిక్గా చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి చేయగా చేయగా వాళ్ళు ఆ విషయాన్ని హృదయంలో గ్రహిస్తూ ఉంటారు ఏంటంటే దేవుడు ఏదో మనం అడిగితే ఏదో ఏదో ఇవ్వడానికి ఏదో ఇస్తాడు పై పైన ఏదో ఇస్తాడు అని కాదు కానీ దేవుడు చాలా దారలంగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇప్పుడు చూడండి ప్రార్థన చేసేటువంటి మనం అది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చూడండి దారలంగా ఇక్కడ చూడండి యాక్చువల్గా అక్కడ మాట్లాడుతూ పోలే అంటాడంటే మనము వాటన్నిటికంటేను ఊహించు ఊహించేవాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి ఒకటి మనం అడిగిన దానికంటే ఎక్కువ అంటున్నాడు అసలు అదే ఎక్కువ అంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇప్పుడు చూడండి అక్కడ ఆలోచించండి ఒకసారి చాలా సందర్భంలో చాలామంది ఏమిటంటే మనం అడిగితే మనం వంద రూపాయలు అడితే దేవుడు తొంభై రూపాయలు ఇస్తాడు అంటారు అది కూడా పది రూపాయలు కూడా మన మంచి కోసమే దేవుడు తన దగ్గర పెట్టుకుంటాడు అంటారు కానీ యాక్చువల్లీ అక్కడ పౌలు ఎక్కడ అలా చెప్పట్లేదు అసలు పౌలు ఇక్కడ దేవుని విషయానికి వచ్చేసరికి పౌలు ఎంత నమ్మకంతో ధైర్యంతో ఈ మాట విశ్వాసాలు చెప్తున్నాడంటే అన్నాడు మనం అడిగిన దానికంటే సరే అసలు అక్కడే చూడండి అసలు ఆలోచించండి మనం ప్రార్థన చేసిన దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తాడంట కానీ క్రిస్టియన్ మనకు మనకున్నటువంటి ఒక కొన్ని తప్పుడు ఆలోచన ఏంటంటే మనం అడిగినంత దేవుడు మనకు కూడా అనుకుంటాం కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు దేవుడు అంటున్నాడు పని అక్కడితో అయిపోయిందా ఇంకా 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 అన్నాడు నువ్వు అడిగిందే కాదు నువ్వు మనస్సు నువ్వు ఏదైతే యాక్చువల్గా ఊహించుకుంటావో అంతకంటే ఎక్కువగా దేవుడు ఇస్తాడన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అత్యధికంగా చే శక్తి గల దేవుడు అక్కడ కూడా చూడండి దేవుడు అంత సమర్థుడో దేవుడు అంత చెప్తున్నాడు పౌలు అక్కడ ఇప్పుడు చూడండి అందుకనే ప్రార్థన మనకు అంత ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే మనం ఏం నమ్ముతున్నాం అంటే మనం అడిగిన దానికంటే దేవుడు ఎక్కువడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు చూడండి మీరు అడిగిన దానికంటే అంటే మనం చేసే ప్రార్థన ఊహించిన దానికంటే అంటే మనకు ఆలోచన ఎంత దూరం వెళ్తుందో అంతకంటే ఎక్కువ దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు అంత సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ మెయిన్ ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఏంటి ఇక్కడ దేవుడు ఏ బేసిస్ మీద నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఏ బేసిస్ మీద నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ దేవుడు ఇస్తాడు అంటే అక్కడ చూడండి అక్కడ మొదటి లైన్లో పౌలు అంటున్నాడు మనలో కార్యసాధకమైన తన శక్తి అన్నాడు అది ఇంపార్టెంట్ అక్కడ ఇప్పుడు చూడండి మామూలుగా మనం అడిగిన దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు అన్నప్పుడు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సూపర్ అండ్ అంటాం కానీ అక్కడ పౌలు ఊరిని గుడ్డిగా మార్చెప్పేట్లేదు దేవుడు మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు చేస్తాడు కానీ ఏ బేసిస్ మీద చేస్తాడు నువ్వు నువ్వు అడిగిన దానికంటే దేవుడు ఎక్కువ చేయడానికి సమర్థుడు అని చెప్తున్నాడు చేస్తాడని చెప్తున్నాడు నువ్వు ఊహించుకున్న దానికంటే దేవుడు ఎక్కువ చేస్తాడు అంత దూరం వెళ్తాడు దేవుడు అని చెప్తున్నాడు ఇంతకీ అంత దూరం దేవుడు మన ఓక్ మనం ప్రార్థన చేసిన దానికంటే నువ్వు ఊహించుకున్న దానికంటే దూరం వెళ్ళి ఇంకా గొప్పగా దేవుడు కార్యం జరిగిస్తాడు ఇంకా లోతుగా దేవుడు కార్యం జరిగిస్తాడు పౌలు చెప్తున్నప్పుడు ఏ బేసిస్ మీద అంటే మనలో కార్యసాధకమైన తన శక్తి అన్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు చేస్తాడు నిజంగానే కానీ ఏ బేసిస్ మీద నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ దేవుడు చేస్తాడు దేన్ని ఆధారం చేసుకొని ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ చేస్తాడంటే నీ జీవితంలో దేవుడు ఎంత ఎక్కువగా కార్యం చేయాలని ఆశపడుతున్నావు అంత ఎక్కువగా దేవుడు నీలో కార్యము చేయడానికి నువ్వు దేవునికి అనుమతి ఇవ్వాలి మనం చాలా సందర్భాలు ఎందుకు అంటే మన పరిస్థితులు మార్చమని చెప్తాం దేవునికి నాకు ఏ ప్రాబ్లం ఉంది నాకు ఆ సమస్య ఉంది నాకు ఏ ప్రాబ్లం ఉంది ఇదన్నీ మార్చండి అది మార్చండి మనం చెప్తూ ఉంటాం కానీ మనం ఏం మర్చిపోతాం అంటే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పని చేయడానికి ఇష్టపడతాడు అంటే నువ్వు ఊహకు మించినటువంటి స్థాయిలో నేను కార్యం జరిగించాలి అనుకుని అనుకుంటే నేను అక్కడ కార్యం చేయాలని అనుకుంటే ముందు నీలో కార్యం చేయడానికి నువ్వు నాకు అనుమతి ఇవ్వు ముందు నీలో నేను కార్యం జరగనిస్తే అప్పు నువ్వు ప్రార్థన చేసిన దానికంటే ఎక్కువనే చేస్తాను నువ్వు ఊహ ఎంతైతే వెళ్తుందో అంతకు మించి నేను కార్యాన్ని జరిగిస్తాను ఎప్పుడంటే నేను నీలో ఎంతవరకు పనిచేయడానికి నువ్వు నాకు అనుమతి ఎంతవరకు నీ నీళ్ళు నిన్ను మార్చడానికి నువ్వు ఒప్పుకుంటావో అంత బెటర్గా నీ ప్రార్థన ఉంటుందని దేవుడు చెప్తున్నాడు సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు చూడండి అది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం ఏంటంటే చాలా సందర్భంలో దేవుడు మనం ఏంటంటే ఎక్స్టర్నల్గా అంటే బయట ఏవైతే పరిస్థితులు ఉంటున్నాయో మనకు ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటున్నామో అది బహుశా అనారోగ్యం కావచ్చు లేదా ఫైనాన్షియల్గా కావచ్చు ఇంకేదైనా సరే కుటుంబంలో ప్రాబ్లమ్స్ కావచ్చు ఏవైనా సరే కావచ్చు అవన్నీ మనం ఏంటంటే ప్రభా చేయ ప్రభు అంటాం మంచిదే దేవుడు చేస్తాడు కూడా కాదనట్లేదు కానీ దేవుడి యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటి దేవుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అంటే మాత్రం ఖచ్చితంగా దేవుడిని పరిస్థితుల్లో పనిచేయడం కంటే ముందు నీలో పనిచేయడం దేవుడు ఇష్టపడుతున్నాడు ఫస్ట్ నిన్ను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు దేవుడు మనలో పనిచేయడం అనే విషయంకి వచ్చేసరికి ఈరోజు చాలామంది విశ్వాసాలు పెద్దగా దేవునికి అంత చోటు ఇవ్వం దేవునికి అంత అవకాశాన్ని ఇవ్వం మనం దేవుడు మనల్ని మార్చడానికి మనం వాక్యం వింటూ ఉన్నప్పుడు లేదా కొన్ని విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా సందర్భంలో మనం బయటికి చాలా సున్నితంగా సెన్సిటివ్గా మంచిగా కనబడతాము కానీ సంబంధ విషయానికి వస్తే మాత్రం మనం చాలా సందర్భంలో చాలా కఠినంగా మనం వివరిస్తుంటాం అంటే వెస్ దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మనకు నచ్చపోతే మనం మార్చుకోవడానికి ఇష్టపడం లేదంటే మనసు కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తుందంటే మనం మారడానికి ఇష్టపడం కానీ చూడండి మనం మారడం ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే నువ్వు ఎంత ఎక్కువగా మారుతావో అంతగా నీ ప్రార్థన బెటర్గా మారుతుంది నీ ప్రార్థన అంత బెటర్గా మారుతుంది బట్ ఇంకా చెప్పడం మనం ఎంతగా మారుతామో ఎంత ఎక్కువ దేవుడు మనలో పని చేస్తాడు నువ్వు వాక్ వింటున్నప్పుడల్లా ఎంతగా నువ్వు నిన్ను మార్చుకుంటూ ఉంటావో దేవుడు తెలియపరచాలను బట్టి మార్చుకుంటూ ఉంటావో అంతగా నీ ప్రార్థనకి వాల్యూ పెరుగుతుంది అంతగా నీ ప్రార్థనకి విలువ పెరుగుతుంది అంతగా నీ ప్రార్థన ఏం దేవుని దగ్గరికి వెళ్తుంది నేను ప్రార్థన అనుకునే అంత ఎంత స్కోప్ ఉంటుంది ఎప్పుడంటే దేవుడు మనలో బలంగా పనిచేస్తూ ఉన్నప్పుడు అందుకని ఇక్కడ పౌలు అన్నాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అంటే నువ్వు దేవుడు నిన్ను నీలో పనిచేయడానికి ఆయన యొక్క శక్తికి నువ్వు ఎంత అనుమతినిస్తావో ఎంత చోటు ఇస్తావో ఆయన శక్తికి ఆయనకి ఎంత చోటు ఇస్తావో అంతగానే ఆయన నీ నీ పరిస్థితుల్లో కూడా నువ్వు చోటు ఇస్తావో రకంగా చెప్పాలని నువ్వు దేవునికి ఎక్కువ స్థానం ఇచ్చావు నువ్వు నీ లైఫ్లో నీ పరిస్థితుల్లో కూడా దేనికి ఎక్కువ చోటు ఉంటుంది అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడి కార్యాన్ని జరిగిస్తాడంట అని చూడండి మనము మారుతున్నాము లేదా ఒకసారి పరిశీలించుకోవాలి మనం ఎంతగా మారుతాము ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే నిజంగా కనుక మనం కనుక మారుతూ కనుకుంటే దినదర్మ కనుక మారుతూ చాలా విషయాలు మార్చుకుంటావు కనుకుంటే నువ్వు ప్రార్థన చేసే విధానంలో కూడా మార్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మన ప్రార్థనలు మన ప్రయారిటీస్ కూడా మారిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అందుకే చూడండి పర్లోక ప్రార్థన నేను చాలా చాలా చూసారా పరలోక ప్రార్థనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టార్ట్ చేస్తున్నప్పుడు పర్లోక మందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్రం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక అని దేవుని గూర్చి ముందుగా మాట్లాడుతూ వచ్చారు ఆయన మొదటి అంత దేవుడే పరలోక ప్రార్థనలో ప్రయత్న ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి ప్రార్థించాలి మీ ప్రార్థనలో ప్రథమంగా ఏముండాలంటే అంత నా గురించి ఉండాలి పరలోకమందని నీ రాజ్యం వచ్చును గాక నీ రాజ్యము నీ చిత్తము ఎంత నా గురించి మీరు ఆలోచిస్తూ మీరు మీ ప్రార్థనలో నాకు ప్రయారిటీ ఇవ్వాలి ఆ తర్వాత ఆటోమేటిక్గా మణిజన ఆహారం నేను మాకు దయచేసి తర్వాత అది ఉంది కానీ దేవుడు ఏం కోరుతాడు ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మీరు నాకు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు అంటే పర్లోక ప్రార్థన ఎందుకంటే అని చూడండి ఎప్పుడు కూడా ప్రతి ప్రార్థనకి పర్లోక ప్రార్థన అంటే ఒక ఎగ్జాంపుల్ లాంటిది దాన్ని బేస్ చేసుకునే ప్రతి ప్రార్థన డిజైన్ చేయబడిందని అని చెప్పచ్చు రకంగా దాన్ని బేస్ చేసుకునే మనం చేసే ఏ ప్రార్థన సరే దాన్ని బేస్ చేసుకునే చెయ్యాలి అందుకని స్పెసిఫిక్ ఏదో ఒక అవసరం గురించి చెప్పకుండా ప్రార్థన గురించే చెప్తూ వచ్చారు కానీ దేవుడి గురించి మాట్లాడుతున్నారు ఆ తర్వాత మన అవసరం మాట్లాడుతున్నారు తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి వారి గురించి కూడా క్రీస్తు అక్కడ మాట్లాడుతున్నారు ప్రార్థనలో అదేం చెప్తుంటే ప్రార్థనటువంటిది ప్రార్థన అరేంజ్మెంట్ అంటే అలా ఉండాలి ఫస్ట్ ప్రయారిటీ నీ దవ్వకూడదు ఫస్ట్ ప్రయారిటీ వేరే వాళ్ళు అవ్వకూడదు ఫస్ట్ ప్రొయారిటీ దేవుడు అవ్వాలి ఆ తర్వాత నువ్వు నువ్వెవ్వాలి ఆ తర్వాత వేరే వాళ్ళు ఉండాలి అలాగా మన ప్రయారిటీ ఉన్నటువంటిది దేవుడు అక్కడ అందుకని మనం నేర్పించాడు ఇప్పుడు అందుకని చూడండి ఈవెన్ చూడండి యోసేపు కూడా చూడండి వాళ్ళన్ని మోసం చేసుకుని ఐ మీన్ యాకోబు వాళ్ళన్ని మోసం చేసిన తర్వాత చూడండి యసోబ్ అక్కును పొందుకున్న తర్వాత ఆశ్రయం దొంగిలించిన తర్వాత వాళ్ళని చంపుతాడని తెలిసే పారిపోతున్నప్పుడు రాయిన్ తల కూడా చేసుకుని నిద్ర చూసారా అప్పుడు దేవుడు దర్శిస్తాడు మొదట్లో ఆయన ఆలోచన ఏంటంటే ఏదో రకంగా మనుషుల్ని మోసం చేసైనా సరే మనం ఏదో మనం ఏదో కుతంత్రంతోనో ఏదో రకంగా మనం ప్లాన్ చేసుకుంటేనే మనం పైకి రాలేమనేటువంటి ఒక శరీర సంబంధమైన ఒక భావంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి అది చేసుకుని నేను సాధించేసేను ఇంకేం నాకు ప్రాబ్లమే లేదు నా ఫ్యూచర్ సెటిల్ అయిపోయినట్టే అనుకోని అటువంటి భావంతో వెళ్తూ వెళ్తూ దారిలో దేవుని దర్శించిన తర్వాత నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు బైబిల్ మీరు ప్రార్థన చేసిన ఏమంటారు తెలుసా రొ నాకు అన్నీ దయచేస్తామని లేదు ఏమంటారు తెలుసా ఏం లేదు నేను నా మార్గులు నాకు 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 భద్రత ఇచ్చి నన్ను కావాలి కాసి నేను భుజించడానికి ఆహారము కట్టుకోవడానికి వస్త్రరిచి మళ్ళీ తిరిగిన తండ్రింటికి క్షేమంగా చేరిస్తే చాలు అంటాడు ఆయన ప్రార్థన ఎంత మారిపోయిన ఒకసారి చూడండి ఆ మూమెంట్ వరకు అంటే దేవుడు దర్శించిన మునుపు వరకు కూడా అన్నీ కావాలి ఆయనకి తనదే కాదు తన అన్ని వాటా కూడా తనకు కావాలనుకున్నాడు ఆయన వాళ్ళన్నీ వాటా కూడా సంపాదించుకోవాలనుకునే స్వార్థంగా కుట్రతో వాళ్ళనే బలహీనతను అడ్వాంటేజ్గా తీసుకొని ఆశ్రమం దొంగిలించేసుకొని సంపాదించేసుకుందాం ఎక్కువగా అనుకున్నటువంటి మనసుతో వ్యక్తి సడన్గా చూడండి దేవుని దర్శించిన తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత ఇన్స్టెంట్గానే ప్రయారిటీస్ చాలా మారిపోయినా చూడండి ఇప్పుడు నిజంగా ఇప్పుడు దేవుని దర్శనం కాబట్టి ఇప్పుడు నాకు నిజంగా దేవుడు ఇంకెక్కు ఆశీర్వేస్తాడు అంటులేదు ఇప్పుడు సింపుల్గా అన్నాడు పొవ నాకేం అవసరం లేదు నాకు నేను నా మార్గంలో తోడుగా ఉంటే చాలు నాతో పాటు వస్తే చాలు నాకు తోడుగా ఉండి నాకు కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి నాకు భుజించడానికి ఆహారం ఇచ్చి నా మార్గు తోడుగా ఉండి తిరిగి మా తండ్రింటి నేను చేరే వరకు నాకు క్షేమాన్ని ఇస్తే చాలు అన్నాడు అంతమించి ఇంకేం వద్దు అన్నాడు ఆయన ప్రార్థన చూడడానికి ప్రయత్ని అంతకు మారిపోయినాయో ఆ దేవుడు దర్శించడానికి మున్ పొరుగు కూడా అన్ని తనకే కావాలి గొప్పగా బ్రతకాలి డబ్బు ఉంటే కానీ సొసైటీలో మనకు గౌరవం ఉండదు అనుకునేటువంటి వ్యక్తి అన్ని బాగుంటే తప్ప అందరూ మనల్ని రెస్పెక్ట్ గౌరవించరు మనకి ఎంతకు రారు అనుకునేటువంటి మనస్తత్వం నుంచి దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన ప్రార్థన ఎంత మారిపోయిందో చూడండి ఇప్పుడు ఆయన ప్రార్థన మారిపోయింది కాబట్టి నిజంగా దేవుడు కూడా ఆయనకు ఊరిని కట్టుకోవడానికి మాత్రం వస్త్రం వేచి తగు మాత్రం వస్త్రాలు వేచ్చి ఏదో కదా బతడానికి మాత్రం భోజనం ఇచ్చాడా లేదు అనేక రోడ్ల ఆశీర్వాదం దేవుడు దేవుడు ఇచ్చాడు యాకోబ్కి వచ్చినప్పుడు చూడండి రెండు గుంపులుగా విభజించి తీసుకెళ్తున్నాడు తిరిగి వెళ్ళేటప్పుడు అలా తండ్రింటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు అంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు కానీ ఈయన ప్రార్థన చూడండి అంతగా ఎక్కువ ఆశపడలేదు ప్రార్థనలో ఆయన ప్రార్థనలో ఎందుకంటే ఆయన ప్రా ఆయన జీవితం పట్ల ఆయన అవసరత పట్ల ఆలోచన విధానం మారిపోయింది దానికి దేవుని దర్శించిన తర్వాత ఆయన ప్రార్థన కూడా పెద్దగా అవసరం లేదు ప్రభు అన్నాడు ఆయన పెద్దగా నాకు అవసరం లేదు అవసరం లేదన్నాడు కాబట్టి దేవుడు కూడా నీకు ఏం వద్దన్నా కాదు సరే ఎవ్వరు అని అన్నాడు దేవుడు అంటే ఆయన అడిగిన దానికంటే ఊహించిన దానికి అత్యధికంగా ఇచ్చాడు ఇంకా ఇంకా రకంగా చెప్పాలంటే అన్ని ద్వారా దొంగిలించిన దానికంటే దంగులిస్తే వచ్చేది అంతైతుందో అందుకంటే ఎక్కువే దేవుడు ఆయనకి ఇచ్చాడు ఇప్పుడు అలాగని పో దేవుడిని గట్టిగా అడిగేశాడు నాకు అంటే ఈకం గట్టిగా అడిగేశాడు అమేం అడగలేదు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నేను ప్రయత్నిస్తూ మారిపోయి ప్రార్థన లేదు పెద్దగా ఆయన గురించి పెద్దగా ఆలోచన లేదు పెద్దగా నాకు అవసరం లేదు ప్రభు అంటున్నాడు కానీ అలా అనుకున్నాడు దగ్గర దేవుడు ఆయనలో పని చేశాడు దేవుడు తనని మార్చడానికి దేవునికి అంత పర్మిషన్ ఇచ్చాడు అంతగా దేవునికి అవకాశం ఇచ్చాడు తను మార్పాడు ఆయన మారిపోయిన తర్వాత ఆయన చేసిన ప్రార్థన చాలా సింపులే కానీ దేవుడు ఇచ్చాడు మాత్రం ఆయన అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు తిరిగి ఇచ్చేటప్పుడు ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ దేవుడు ఆయనకి ఇచ్చాడు అడిగిన చాలా సింపులే అంత గొప్పగా ఇచ్చాడు ఏ బేసిస్ మీద దేవుడు అలాగ ఇచ్చాడంటే దేవుడు తనలో తనని మార్చడానికి దేవునికి అనుమతినిచ్చాడు దేవుడు మార్చే ప్రయత్నం చేసినప్పుడు దేనికి లోబడ్డాడు దేవుడు బలిష్టమైన చేతికి దేన మనసు కలిగి ఉన్నాడు మార్పాడు మార్పేడు కాదు ఇప్పుడు సింపుల్ ప్రార్థనే కానీ అంత సింపుల్గా అడిగాడు అంత సింపుల్గానే దేవుడు జవాబు పోలేదు దేవుడు గొప్పగానే ఇచ్చాడు అదే ఇక్కడ పౌలు అంటున్నాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చూపుకున్న మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు అంటున్నాడు అర్థం ఏంటంటే మనం వాక్కి వినేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు కొన్నిసార్లు మన ఇంద మార్చే ప్రయత్నం చేస్తాం అంటే ఊట్లేదో మార్చడానికే కాదు నువ్వు నీ ప్రార్థన బెటర్గా మారుతుంది నీ ప్రయారిటీస్ మారుతుంది నీ ఆలోచన విధానము మారుతుంది ఇప్పుడు నువ్వు మారిపోతున్నావు కాబట్టి మరీ ఎక్కువ ఆత్మీతలో వెళ్ళిపోతున్నావు కాబట్టి నువ్వు అన్నీ నష్టపోతావా అంటే నువ్వు ఎంత ఎక్కువ ఆత్మీయతకు వెళ్ళిపోతావు అంత నష్టపోతావు అని కాదు ఇంకెక్కువ ప్రతిఫ్ దేవుడిని నీకు ఇస్తాడు నువ్వు సింపుల్గా అడుగుతావు కానీ దేవుడు ఎక్కువ మనకి ఇస్తాడు అదే అక్కడ పోలా అడిగిన దానికంటే ఇస్తాడు ఏ బేసిస్ మీద ఇస్తాడు అంటే దేవుడు నువ్వెంతగా నువ్వు లోపల మార్చడానికి నువ్వు దేవునికి అవకాశం ఇస్తున్నావు అది ఎంతగా మారుతావు నీ ప్రార్థనలో ప్రయోజనస్తూ మారిపోతాయి ఇప్పుడు చాలా సందర్భంలో నీ గురించి పెద్దగా ఆలోచించు నీ గురించి పెద్దగా నువ్వు నాకు ఇది కావాలి నాకు అది కావాలి పెద్దగా దేవుడిని అడగవు నువ్వు అడిగినప్పుడు కూడా ఇంక నువ్వు దేవుడు మాత్రం ఇచ్చేటప్పుడు మాత్రము నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు నువ్వు ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ మనకి ఇస్తాడు అది పోలు చెప్తాడు మాట ప్రార్థన నుంచి పోలు చెప్తున్నాడు ఆ మాట దేవుడు అంత గొప్పగా చేసే సమర్థుడు అంతకంటే చూడండి దేవుడు మనకు దేవుడు మనల్ని ఎంత పని మన లైఫ్లో అంతగా పనిచేస్తాడో అంతగానే నీ పరిస్థితుల్లో కూడా దేవుడు పని చేస్తాడు ఎంత ఎక్కువ దేని మనం అవకాశం ఇస్తామో అంత ఎక్కువగా దేవుడు మన సిచ్యువేషన్స్లో దేవుడు చాలా బలంగా పని చేస్తాడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ మనకి ఇస్తాడట ప్రార్థనలో ఆ చిన్న పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అది మనసే ప్రార్థన చేస్తున్నావు దేవుడు ఇచ్చేస్తాడు అంటున్నావు కరెక్టే కానీ ఇక్కడ పౌలు మాట నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించడానికే ఎక్కువ రావాలంటే మాత్రం అడుగుతు పెట్టక ముందు దేవుడు నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ దేవుడు పని చేయాలంటే ముందు నీలో పని చేయాలి దేవుడు ఇక్కడ ఆయన చోటు ఇక్కడ ఎక్కడ నీ నువ్వు కనుక ఆయనకి పని చేయడానికి నువ్వు ఆయనకు అవకాశం ఇస్తే నువ్వు దేవుని తుంద్రీకరించకుండా ఆయన మాటను నువ్వు త్రోసివేయకుండా కఠినపరచుకోకుండా ఆయనకు అవకాశం ఇస్తే నీళ్ళంత బలంగా పని ఎంత ఈజీగా మార్చగలుగుతాడో అంత ఈజీగా అంత గొప్పగా దేవుడిని పరిస్థితులను కూడా చాలా ఈజీగా దేవుడు మార్చేస్తాడని నడుపుకోవాలి అందుకని ప్రార్థన మనం ఎప్పుడో గుర్తు గుర్తుపెట్టుకోవాలి మన చర్చకి ఎందుకు వస్తున్నామంటే మన మనం వాకి ఉన్నప్పుడల్లా ఎదురు మనకు తెలుస్తుంది దేవుడు మనకి బయలుపరుస్తుంది మనం మార్చుకునే ప్రయత్నం చేస్తాం అలా మార్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ మనకే మనం మారితే మీకు కదా నేను మారితే మీకు కదా అడ్వాంటేజ్ నేను మారితే నాకే అడ్వాంటేజ్ అలాగే మీరు మారితే మీకు అడ్వాంటేజ్ మీ ప్రార్థనలో ప్రయారిటీస్ మారుతాయి మీ ప్రార్థన వాల్యూ పెరుగుతుంది మీరు అని అడుగుతారు కానీ దేవుడు సింపుల్ సింపుల్గాడు చాలా బలంగా చాలా గొప్పగా ఊహించిన దానికంటే అంట ఒకసారి చూడండి నిజంగా దాని గురించి చేయడానికి కొంత టైం ఇంటికెళ్ళక ఆలోచిస్తాయి పడుకుంటే ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతాయి ఎందుకంటే దానికంటే దేవుడు ఎక్కువ చేస్తా అంటున్నాడు ఇప్పుడు దేవుడు మనం ఊహించడానికంటే ఎక్కువ అంటే ఎంత అని ఊహిస్తూ ఊహిస్తే మనం స్టార్ట్ చేసినా ఊహో ఇంత అనుకుంటాం కానీ దేవుడు అన్నాడు అన్నట్టు దానికంటే ఎక్కువ అంటున్నాడు నువ్వు వాళ్ళు ఓహో ఇంత అయ్యి ఉంటుంది నువ్వు అంటున్నా సరే దేవుడు అంటే లేదంత కాదు నువ్వు ఊహించావు కదా దానికంటే ఎక్కువ నేను చేస్తాను అంటున్నాడు దేవుడు దానికంత రెడీగా ఉన్నాడు అట కానీ ఏ బేసిస్ మీద అంటే మళ్ళీ అంత పని చేస్తాడు అంతకని దేవుడు చేస్తాడు అందుకనే కొన్నిసారి మన ప్రార్థన బెటర్గా మారడానికి మెయిన్ ఇక్కడ మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఎంతగా దేవునికి అనుకూలంగా మార్చబడతామో అంత బెటర్గా మన ప్రార్థన మారుతుంది అంత బెటర్గా ప్రతిఫలం కూడా మనకి వస్తుంది అలాగనే యాకోబ్ అలాగనే తను మారాడు ప్రార్థన చాలా సింపుల్గా చేశాడు అప్పటివరకు మోసం చేస్తే కానీ సంపాదించుకోవాలని అనుకున్నాడు అంత అంత బలమైనటువంటి ఒక ఆలోచనతో ఉండి వెనక ముందు ఆలోచించుకుంటే అంతలాగే సంపాదించుకోవాలని ఎలాగైనా సరే రిస్క్ చేసేసి సంపాదించుకుని సెటిల్ అయిపోతాం అనుకో రిస్క్ కూడా చేయడానికి ఇష్టపడ్డాడు ప్రాణం పోయినా పర్లేదు సంపాదించుకోవాలి అంతవరకు అంత పట్టుదల అంత రిస్క్ తీసుకుని వెళ్ళాడు అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి సడన్గా దేవుని దర్శించుతా నాకు నాకేమో అవసరం లేదు బ్రబా నా ఏం అసలు కట్టుకుడు వస్త్రం ఇచ్చి నాకు క్షేమాన్ని ఇచ్చి నాకు భోజనస్తానికి ఆహారం ఇస్తాను చాలా నాకు పెద్దగేమే అవసరం లేదు పైకి అంత ఇస్తే చాలా అంటున్నాడు మళ్ళీ మళ్ళీ అందరినీ దశమాగం ఇస్తాను అంటున్నాడు ప్రభు నాకు ఎంత ఇస్తే అప్పుడు నీ దశమాగం నాకు ఎక్కువ ఇచ్చే నాకు లక్ష రూపాయల జీవితం వచ్చే అప్పుడు దశమాంగ ఇచ్చేస్తాను అంటలేదు ఆయన ఆయన అలా అంటలేదు ఆయన అడుగుతున్నప్పుడు ఏం అడుగుతున్నాడు ప్రభు నాకు తినడానికి తిండి కట్టుకునే వస్త్రాలు ఇచ్చి క్షేమం నువ్వు చాలు నేను ఎంతో దశమాగం నీకు ఇస్తాను మళ్ళీ అందరూ కూడా నువ్వు ఇస్తావా అంటే అందరూ కూడా ఇస్తాను అంటున్నాడు అంతగా మారిపోయాడు ఆయన ఆయన చూడండి నిజంగా ఆయన అంతలా మారాడు మారడానికి అవకాశం దేవునికి ఇచ్చాడు వెంటనే దేవుడు కూడా గొప్పగానే ఆయనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అందుకని అంత చూడండి మనం ఎంత ఎక్కువగా మారుతామో అంత బెటర్గా మన ప్రార్థన కూడా మారుతుంది మనం ప్రార్థన చేసే విధానం మారుతుంది మన ప్రాక్టీస్ మారుతాయి మనం మన గురించి పెద్దగా ఎక్కువ ఆలోచించవు మనం అలాగే నువ్వు పెద్దగని గురించి ఆలోచించవు కాబట్టి పెద్దగని కోసం ప్రార్థన చేసావు కాబట్టి నీ దేవుడు కూడా అంటే ఖచ్చితంగా నువ్వు అడిగిన దానికంటే గొప్పగా దేవుడు మనకి చేయ సమర్థుడు అంటున్నాడు దేవునికి అంత గొప్ప మనసు ఉంది దేవునికి దేవునికి అంత గొప్ప మనసు అంత గొప్ప సామర్థ్యము దేవునికి ఉంది మన దేవుని ఎప్పుడు కూడా తక్కువ చేస్తామని చూడకూడదు మన దేవుని గనపరుస్తూ ఉంటాం కానీ మనమే తక్కువ చేస్తాం దేవుడు ఏం చేస్తాడు చేస్తే అంత చేస్తాడులే అనుకుని మనం ఏంటంటే మన శక్తి కొలత మాత్రమే దేవుడిని ఆలోచిస్తున్నాం అంతవరకు దేవుడు చేస్తున్నాను కానీ దేవుడు అంతగా నీళ్ళు పని అంత ఎక్కువగా దేవుడు పరిస్థితుల కార్యాన్ని జరిగిస్తాడు అది గ్రహించి దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు మనం మారేమనుకోండి నీ ప్రార్థన బెటర్గా మారుతుంది నీ ప్రార్థన బెటర్గా మారితే దేవుడిని వచ్చే ప్రతిఫలము కూడా అంతే గొప్పగా ఉంటుంది ప్రార్థించు సందర్తల్లో నుంచి వెళ్ళి మూసుకోండి